శ్రీకృభ్యో నమః శుభం వ్యాధం. మీనరాశి వారి 2018 మే మాసం ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వచ్చినప్పుడు, మీనరాశి వారికి పంచములో రాహు, అదేవిధంగా చూస్తుంటే అష్టమ స్థానంలో గురుడు, అదేవిధంగా చూస్తే రాజ్యంలో శని, ఇప్పుడు కుజుడు మారాడు కాబట్టి లాభస్థానంలో కుజుడు ఉచ్చస్థితిలో కనిపిస్తున్నాం. మీనానికి కుజుడు ధన రాజ్యాధిపతి కాబట్టి, అటువంటి రాజ్యాధిపతి ధనాధిపతి అయిన వాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ధనపరంగా, ఉద్యోగపరంగా, రాజ్యపరంగా, వ్యాపారపరంగా, ప్రొఫెషనల్ పరంగా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో విజయమే తప్ప ఇంక వేరే కనిపించదు. అంత అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ధనపరంగా కుటుంబం వాక్ విద్యాస్థానానికి అధిపతి అయిన కుజుడు లాభంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ 45 రోజులు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. చదువుకునే విద్యార్థులకు వెళ్తే పట్టుకుంటే బంగారం అన్నట్టుగా మంచి షార్ప్నెస్ రావడము, దానివల్ల యోగము, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక 2 మార్కులు ఎక్కువే రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీనరాశిలో రియల్ ఎస్టేట్ రంగం, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము, విత్తనాలకు సంబంధించిన వ్యాపారము, రైతాంగం, తర్వాత వీళ్ళకి సంబంధించి చేసే రైతు చేసే వ్యాపార వ్యవహారం అన్నింటిలో కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా స్టీలు, సిమెంటు, ఐరన్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యాపారం చేసే వారు కూడా 1 రూపాయి లాభదాయకంగా కనబడుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి కనబడేప్పటికీ, విదేశీ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళకి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళకి లాభదాయకంగా కనబడుతుంది. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కనబడే అవకాశం కనబడుతుంది. ఇవి కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసం ముందుకు అడుగు వేసే వాళ్ళందరికీ సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఇందులో బాగా కనిపిస్తున్నాయి. ఇది కాకుండా భూ సంబంధమైన వ్యాపారం చేసేవాడికి ప్రత్యేకించి, మీడియేషన్ చేసేవాడికి అనుకూలమైన వాతావరణంతో లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంది. గురు మంత్ర సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇంకొంచెం సులువుగా లాభం ఎక్కువ పొందే అవకాశం ఉంది. మా రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం బాగా కనిపిస్తుంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధం.